జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైనా ఒక విషయాన్ని బయటికి తీయాలి అంటే అది ఖచ్చితంగా అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టదు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అంటే ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ వస్తుందంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికి తీసి ప్రజల ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టాలి అని చేసే ప్రయత్నంలో ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న ఈఎస్ఐ కుంభకోణం తెర మీదకి రావడం, అచ్చెన్నాయుడు గారి హయాంలో మందుల పేరుతో ఎంత అవినీతి జరిగింది, 1000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనే విషయం ప్రజలకు తెలిసి అవాక్ అవుతున్న పరిస్థితి. ఇలాంటి టైంలో అచ్చెన్నాయుడు గారు ఒక్క ఆ కుంభకోణంతోనే సరిపడలేదు, ఆయన ఇంకా చాలా కుంభకోణాలే ఉన్నాయి, తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి అనే ఒక వాస్తవాన్ని ఇప్పుడు బయటపెట్టింది వైఎస్ఆర్సీపీ. అది ఏంటి అంటే ఈఎస్ఎస్ క్యామ్లో అచ్చెన్నాయుడు గారి పాత్ర ఏదైతే ఉందో దాని మీద ఒక స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయని చెప్పి ఆల్రెడీ ప్రకటించడం, మంత్రియే ప్రకటించడం. ఇదే టైంలో ఒక్క ఈఎస్ఐ స్కామ్ మాత్రమే కాదు, ఇంకా చాలా అక్రమాలు బయటపడుతున్నాయని. అక్రమాలు ఏంటి అంటే నీరు చెట్టు పథకం పేరుతో 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు అనేది ఒకటి. అలాగే గతంలో తిత్రీ తుఫాను వచ్చినప్పుడు ఆ తుఫానుకు సంబంధించి పరిహారం పంపిణీల్లో కూడా 1000 కోట్లు వెనకేసుకున్నారు అనే చెప్పి కొన్ని కథనాలు రావడం, ఈ రెండింటిలోనూ 100 కోట్ల అవినీతి జరిగింది అనేది ఇప్పుడు మరొకసారి అచ్చెన్నాయుడు గారి మీద వినిపిస్తున్న ఒక ప్రధానమైన ఆరోపణ. అంటే తిత్లీ తుఫాన్ సమయంలో గ్రామాల వారీగా కాగితాలతో పంచేసుకొని పరిహారాన్ని కొట్టేశారు అనేది ఇప్పుడు జగన్ సర్కార్ రావడంతో విచారణలో, ఈ విచారణ ఏదైతే ఉంది, ఈ విచారణలో అక్రమాల డొంకంతా బయటపడుతుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. అయితే తిత్లీ తుఫాన్ పరిహారాన్ని ఎవరైతే అప్పరంగా దుబ్బేశారో వాళ్ళందరి పేర్లు కూడా బయటకు తీయబోతున్నారు. ప్రధానంగా తెలుగు తమ్ముళ్ళు ఈ జాబితాలో ఎక్కువ ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు అనేది కూడా వైసీపీ నుంచి వినిపిస్తున్న ఒక ప్రధానమైన ఆరోపణ. ఇది ఎలా జరిగింది ఏంటనేది ఒకసారి డీటెయిల్ చూస్తే కనుక, భూములు లేకపోయినప్పటికీ పరిహారం పొందిన వారు మ్యూటేషన్ చేయించి పట్టాదారు పాస్ పుస్తకాలను తయారు చేయించారంట గతంలో. అంటే కంచిలి అలాగే కవిటి మండలాల్లో ఎక్కువగా ఈ రకమైన అక్రమాలు జరిగాయి అనేది కొన్ని ఉదాహరణలతో సహా బయటపడుతున్నారు. ఇక నీరు చెట్టు పనుల్లో 5 లక్షల విలువ కన్నా ఎక్కువ ఉండే పనులు, కాంట్రాక్టులను తమకి చెందిన వ్యక్తులకు నామినేటెడ్ పద్ధతిలో అచ్చెన్నాయుడు కట్టబెట్టేశారు అనేది మరొక ఆరోపణ. అంటే మంత్రిగా అప్పట్లో అచ్చెన్నాయుడు గారు చేసిన అక్రమాలు అలాగే అవినీతి కార్యకలాపాలపై ఆధారాలతో సహా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ అందజేస్తున్నామని చెప్పి వైసీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ ఇప్పుడు ఆ విషయాన్ని బయటపెట్టారు. అంటే 5 ఏళ్ల కాలంలో జిల్లాలో గ్రానైటు అలాగే ఇసుక కుంభకోణాలు, బీసీ కార్పొరేషన్ రుణాల్లో అక్రమాలు, సింగిల్ టెండర్ విధానంతో సొంత అన్నకు టెండర్లు కట్టబెట్టడం, అలాగే ధాన్యం రవాణాకు వచ్చిన 1000 కోట్ల రూపాయలు తమ సొంత ఖాతాకు మళ్లించుకోవడం ఇలా చాలా జరిగినాయి అంట. దీంతోపాటు మినుముల కుంభకోణంతో 1000 కోట్ల రూపాయలు సొంత ఖాతాలోకి మళ్లించుకోవడం, టెక్కల్లో సింగిల్ టెండర్ విధానంతో తన బినామీ లాడి శ్రీనివాసరావుకు ఆర్టీసీ టెండర్లు కట్టబెట్టడం, అలాగే కేసినేని దివాకర్ ట్రావెల్స్కి అడ్డగోలుగా రవాణా లైసెన్సులు జారీ చేయడంతో పాటు 1000 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిన అచ్చెన్నాయుడు గారు ఈరోజు ఎందుకు నీతిమంతుడిగా మాట్లాడుతున్నారు అనేది కూడా ఆ తిలక్ వేసిన ప్రశ్న. అంటే మొత్తానికి ఒక్క ఈఎస్ఐ కుంభకోణంలోనే తన సచ్యీలత నిరూపించుకోవడానికి ఇమీడియట్గా సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో ఒక వీడియో పోస్ట్ చేసిన అచ్చెన్నాయుడు గారి మీద ఇప్పుడు వరుసగా ఇన్ని కుంభకోణాలు బయటకు వచ్చినాయి. మరి వీటన్నిటి మీద ఏం సమాధానం చెప్తారు? ఆల్రెడీ విచారణ మొదలైంది. ఆ ఎంక్వైరీలో గనక నిజానిజాలు వెలుగు చూస్తే అచ్చెన్నాయుడు గారి పరిస్థితి ఏంటనేది కూడా చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.